హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది కేవలం రెండు పాయింట్ ఎనిమిది మిలియన్ల జనాభా మరియు ప్రపంచంలోని ఎనభై మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది అయితే ఈ చిన్న దేశం చైనాకు పెద్ద తలనొప్పిని కలిగిస్తుంది పెద్ద నోరు ఉన్న చిన్న సోదరులను పెద్ద సోదరులు ద్వేషిస్తారు చిన్న లిథువేనియా నుండి వచ్చిన విమర్శలకు బీజింగ్ యొక్క ఓవర్ ది టాప్ స్పందన కంటే ఇది ఎక్కడా స్పష్టంగా లేదు చైనా జనాభా ఒకటి పాయింట్ నాలుగు బిలియన్లు ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇది ప్రపంచంలో అతిపెద్ద నౌకాదళాన్ని కలిగి ఉంది మరియు ఇది దాదాపు తొమ్మిది పాయింట్ ఆరు మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది లిథువేనియాలో రెండు పాయింట్ ఎనిమిది మిలియన్ల జనాభా ఉంది ఇది ప్రపంచంలోని ఎనభై మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దీన్ని నౌకాదళం ప్రధానంగా కొన్ని మైన్ స్వీపర్లతో రూపొందించబడింది ఇది కేవలం అరవై ఐదు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది రాజధాని విల్నియస్లోని లిథువేనియా ప్రభుత్వం దాని జనాభాకు వ్యతిరేకంగా బీజింగ్ యొక్క అణచివేత ప్రచారానికి మరియు తైవాన్పై బలవంతపు చర్యలకు తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నప్పుడు కొంతమంది దృష్టి పెట్టారు ఇది అరణ్యంలో ఒక స్వరం బీజింగ్ దానిని విమర్శించి ఉండవచ్చు కానీ అది చేయలేదు బదులుగా అధికార రాజ్యం ఆర్థిక బలవంతపు పూర్తి శక్తిని భరించింది చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ తన సంకల్పానికి ఈ మైనస్ ధీకరణపై ఆగ్రహంతో ప్రతిస్పందించింది చైనాలోని జిన్ జియాంగ్ ప్రావిన్స్లో ఉయిఘర్ ముస్లింల చుట్టూ ఉన్నటువంటి మానవ హక్కుల పరిస్థితులపై ఆందోళన మధ్య శుక్రవారం బీజింగ్ రెండు వేల ఇరవై రెండు వింటర్ ఒలింపిక్స్ను దౌత్యపరమైన బహిష్కరణను లిథువేనియా ధృవీకరించింది సోమవారం యుఎస్ అనుసరించిన మరియు ఇప్పుడు యూకే కూడా దీనిని పరిశీలిస్తోంది మాపై దాడి చేయడానికి జీ తన విదూషకులను పంపుతున్నాడు అని లిథువేనియా వాణిజ్య ప్రతినిధి మరియు పార్లమెంట్ సభ్యుడు మాటాస్ మాల్డెకిస్ ప్రతిస్పందించారు మేము చైనాను పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కామెడీ అని పిలవాలి అంటూ వెక్కిరించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి